లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు నా ప్రియ యేసు లేరు నాకు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ప్రేమ స్నేహం ఈ రెండిటికి కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రేమకు నిర్వచనం యేసయ్య, స్నేహానికి నిర్వచనం కూడా యేసయ్య. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అని రాయబడి ఉంది. ఈ లోకంలో నిజమైన ప్రేమ లేదు, నిజమైన స్నేహము లేదు. చాలామంది ప్రేమిస్తున్నాను అని నటించేవారు ఉన్నారు, స్నేహముతో మోసం చేసేవారు కూడా ఉన్నారు. అవసరాల కోసం స్నేహం, అవసరాల కోసం ప్రేమ, ఇవి లోకంలో ఉన్నటువంటి ప్రేమ స్నేహం. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ ఈ స్నేహం ఎలాంటిది అంటే నిజమైన స్నేహం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను విడువనిది యేసయ్య స్నేహం, నిన్ను ఎడబాయినది యేసయ్య ప్రేమ. మనము మోసము చేసేవారినే ఎక్కువగా నమ్ముతాం, కీడు చేసేవారితోనే ఎక్కువ సహవాసం చేస్తాం. కానీ మేలు చేసే దేవుడు, నీకు తోడుగా ఉండి నడిపించే దేవుణ్ణి మాత్రం విడిచిపెడుతూ ఉన్నాం. ఈ లోకంలో నీవు ఎవరితో స్నేహం చేసినా స్నేహం కొంతమట్టికే, కానీ యేసయ్యతో నీ స్నేహం శాశ్వత కాలం. ఈ లోకంలో పరలోకంలో కూడా ఆయన స్నేహము నీ సొంతం. కనుక ఏది నిజమైన స్నేహం, ఏది నిజమైన ప్రేమ అని గుర్తించి నిజమైన స్నేహం కొరకు పరుగులెడదాం, నిజమైన ప్రేమ కొరకు ఆశపడదాం. ఆలోచన చేయి, ఏది నీకు ఉపయోగకరంగా ఉంటూ ఉంది, ఏది నీకు మేలో దానిని చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసయ్య వద్దకు వద్దాం, ఆయనను ప్రేమిద్దాం, ఆయన మార్గములలో నడుద్దాం. ఆయన నిత్యం మనతో ఉండి నడిపించే దేవుడు. అటువంటి స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.